భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ని రికార్డు టైంలో పునరుద్దరించారు రైల్వే అధికారులు ఆదివారం డ్యామేజ్ అయిన ట్రాక్ ని బుధవారం ఉదయం వరకు సరిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు నిరంతరాయంగా పనులు చేసి అరవై గంటల్లో రిపేర్లు పూర్తి చేశారు రైల్వే అధికారులు రాష్ట్రంలో గత శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురిస్తాయి ఊహించని కుండపోత వానలతో జిల్లాల్లో వరద పోటెత్తింది రోడ్లు చెరువుల్లో మారాయి ఇండ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరింది చాలా రహదారులు రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె దగ్గర ట్రాక్ పూర్తిగా మరో పన్నెండు చోట్ల పాక్షికంగా దెబ్బతింది వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇంటికన్నె దగ్గర ట్రాక్ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో తేలాయి మూడు వందల మీటర్ల వరకు ట్రాక్ దెబ్బతింది ప్రమాదాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు రైల్వే గ్యాంగ్మెన్లు బ్రిడ్జ్ వాచ్మెన్లు దీంతో మహబూబాబాద్ కే సముద్రం రూట్లో పలు రైళ్లను నిలిపివేశారు ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో సౌత్ సెంట్రల్ రైల్వేకు ముప్పై కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రైల్వే ట్రాక్ పునరుద్ధరణ టైంలో వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ పనులను కొనసాగించారు రైల్వే సిబ్బంది సోమ మంగళవారాల్లో వాన పడుతున్నప్పటికీ పనులను ఆపలేదు రైల్వే ఇంజనీర్లతో పాటు ఐదు వందల మంది రైల్వే కార్మికులు మూడు వందల మంది ప్రైవేటు కార్మికులు ఇరవై జేసీబీలు ఇరవై ఐదు టిప్పర్లతో షిఫ్ట్ల వారీగా పనిచేశారు గుడారాలు ఏర్పాటు చేసుకుని అక్కడే వంటలు చేసుకుంటూ పనులు పూర్తి చేశారు మూడో ట్రాక్ పనులు జరుగుతున్న ప్రాంతం నుంచే కాకుండా విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి గూడ్స్ లో మట్టి కంకర తీసుకొచ్చారు ఇంజనీర్ల పర్యవేక్షణలో రైల్వే కార్మికులు పట్టాల మధ్య కంకర పోసి గ్యాప్ లేకుండా సరిచేశారు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉండి కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో బుధవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు సిబ్బంది ఇది సక్సెస్ కావడంతో రైల్వే ఆఫీసర్లు ఆనందం వ్యక్తం చేశారు ఘటనా స్థలాన్ని రైల్వే సీసీఈ బ్రహ్మానందయ్య దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఇతర ఉన్నతాధికారులు సందర్శించారు రైలు పట్టాల వెంట లో లెవెల్ కాజ్ వేలపై నిరంతరం నిఘా ఉంచాలని సీనియర్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు గ్యాంగ్ మెన్లు వాచ్మెన్లు వర్షాకాలంలో వాటర్ లెవెల్స్ ను పరిశీలిస్తూ ఉండాలని రైలు పట్టాలకు దగ్గర వరకు వరద నీరు చేరితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని రూట్లో వెళ్లే రైళ్లను అలర్ట్ చేయాలని సూచించారు